తపస్కాల రెండవ వారము సోమవారము. ఈనాటి ధ్యానాంశము అనుకరించు కనికరించు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ 3 వాక్యాలు కూడా మనకు ఒక సత్యాన్ని బోధిస్తూ ఉన్నాయి. తండ్రి ప్రేమను అనుకరించండి, తద్వారా ఇతరులపై కనికరమును చూపండి. నిజం ప్రియులారా, ఈ తపస్కాలంలో మనము ప్రార్థనలో దేవుని అనుకరించాలి. పరిచర్యలో, ప్రేమలో, ధర్మములో మనము ఇతరులపై కనికరాన్ని చూపించాలి. ఈ అనుకరించడం, కనికరించడం రెండు కూడా మన ప్రార్థన ఉపవాస జీవితానికి పునాదులుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈనాటి సువార్తను ధ్యానించుకున్నప్పుడు మనకు 3 అంశాలు బోధపడుతూ ఉన్నాయి. అనుకరణ ఒక ప్రేమ సంకేతం, 2వది అర్పించినది తిరిగి అందించబడును, 3వది అమితముగా అధికముగా అందించబడును. ఈ 3 సత్యాలను కూడా మనం గ్రహించినప్పుడు ఈ తపస్కాల ప్రయాణాన్ని ఒక అర్థవంతంగా, ఆధ్యాత్మికంగా మనము చేసుకోగలము. ప్రేమ అనుకరిస్తూ ఉంది. మనం దేవుని ప్రేమించినప్పుడు ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని మనము అనుకరించగలము. దేవుడు ఏ విధంగా మన పట్ల ఉంటూ ఉన్నాడో మనము కూడా ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించగలము. అందుకొరకే సువార్తలోని 1వ వాక్యంలోని ఆలకిస్తూ ఉన్నాము, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు, దేవుడు ప్రేమమయుడు. పునీత పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనములో ఒక వాక్యం అంటాడు, దేవుని ప్రేమ అపారము, మన పట్ల ఆయన కృప అనంతము. మనం దేవుని ప్రేమను కొలవలేము, ఆయన అనుగ్రహాన్ని మనము కొలవలేము. అది మన యొక్క ఊహకు అందనంత ఎత్తులో ఉంటూ ఉంది. మరి అటువంటి ప్రేమను మనం పొందుతూ ఉన్నప్పుడు, అటువంటి ప్రేమతో తండ్రి దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము ఆయనను అనుకరించాలి, ఆయన ప్రేమను అనుకరించాలి, ఆయన కారుణ్యమును అనుకరించాలి, ఆయన నీతిని అనుకరించాలి, ఆయన రాజ్యమును అనుకరించాలి. అనగా తండ్రి దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనము కూడా అటువంటి స్వభావంతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా ప్రేమించినప్పుడు అది సాధ్యమవుతుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే అతనిలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, అతని మాటలను అనుకరిస్తూ ఉంటాము, అతని చేష్టలు అనుకరిస్తూ ఉంటాము, అతని బాటను మనం అనుకరిస్తూ ఉంటాము. మరి తండ్రి దేవుణ్ణి కూడా ఆ విధంగా మనం అనుకరించాలి. కాబట్టి ప్రేమ అనుకరణకు ఒక సంకేతం. మరి 2వదిగా అర్పించినది తిరిగి అందించబడును. ప్రభు అంటూ ఉన్నాడు, పరుల గురించి మాట్లాడుతూ నీవు ఎటువంటి స్వభావాన్ని ఇతరుల పట్ల చూపిస్తూ ఉంటావో దానినే తిరిగి పొందుతావు. కరాఖండిగా చెప్తూ ఉన్నాడు, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. ఖండింపకుడు, మీరును ఖండింపబడరు. పరులకు ఇవ్వండి, మీకును ఇవ్వబడును. వారిని క్షమించండి, మీరును కూడా క్షమను పొందుతారు. కాబట్టి మనం ఏమి ఇస్తూ ఉన్నామో దానిని తిరిగి పొందబోతూ ఉన్నాము. ఏమి ఇస్తూ ఉన్నామో ఆలోచించుకోవాలి. మరి దేవుని యొక్క ప్రేమ అపారము. ఆయన అధికంగా, అమితంగా మనకి ఇస్తూ ఉంటాడు. ఎంతగా ఇస్తాడంటే ఆ ఒక్క వాక్యం చదువుకుందాం, 38వ వచనము, కుదించి అదిమి పొర్లిపోవు, నిండు కొలమానంతో వసగబడును. అంటే మనము 2 అడుగులు ముందుకు వేస్తే ప్రభువు 4 అడుగులు మనకు మన ఎడల దయచూపి మన వైపు వేస్తూ ఉంటాడు. మనము 1% ఇస్తే దేవుడు 2% మనకు దయిస్తూ ఉంటాడు. మనం ఎంతగా ఇస్తే అంతకంటే అమితంగా ప్రభు ఇస్తూ ఉంటాడు. మనం ఏమి ఇస్తూ ఉన్నామో దానికి 2 రెట్లుగా ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తపస్కాలంలో ధ్యానించుకుందాం ప్రియులారా. నేను నా తండ్రి దేవుని అనుకరిస్తూ ఉన్నానా?
ఆయన ప్రేమను చవిచూచే నేను ఆ ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ ఉన్నానా? దేవుడు నా పాపం లెక్కబెట్టలేదు. నా పాపం లెక్కబెడితే నేను ఎక్కడ ఉంటానో, అంత అమితంగా నన్ను కరుణిస్తూ ఉన్నాడు. అటువంటి కనికరమును, అటువంటి దయను, అటువంటి క్షమను, అటువంటి అవగాహనను నేను ఇతరులపై చూపిస్తూ ఉన్నానా? అప్పుడే అది నిజమైనటువంటి తపస్కాలం, ప్రియులారా. కాబట్టి మనము దేవుని అనుకరించుదాం, మన సహోదరుని కనికరించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.